సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు ఫైనల్ ఇయర్ బిఎస్సి లో బయోటెక్నాలజీ క్లస్టర్ A3 పేపర్ ఇన్హెరిటెన్స్ బయాలజీలో 14 యూనిట్ గురించి చెప్పుకున్నాం. 14 యూనిట్ లో జీన్స్ అండ్ మ్యుటేషన్స్ అనేటువంటి ఇంట్రడక్షన్ చూద్దాము. సో మనకు తెలుసు మ్యుటేషన్స్, సో మ్యుటేషన్స్ ఇప్పుడు కరెంట్ ఎఫైర్ లో కూడా మ్యుటేట్ అవుతుంది, జీన్ మ్యుటేట్ అవుతుంది, వైరస్ మ్యుటేట్ అవుతుంది, కరోనా వైరస్ మ్యుటేట్ అయింది, వేరియంట్ వచ్చింది, కొత్త వేరియంట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్ లో కొన్ని వేరియంట్, సెకండ్ ఫేజ్ లో వేరియంట్ మారిపోయింది, ఇప్పుడు కమింగ్ థర్డ్ ఫేజ్ వేరియంట్ కూడా చెప్పేస్తున్నారు చాలా. సో ఇవి దీనికి కారణం ఏంటి? మ్యుటేషన్స్. సో వైరస్ లో సాధారణంగా ఎక్కువ మ్యుటేట్ అవుతుంటది వైరస్, ఆ మ్యుటేషన్స్ వల్ల వైరస్ యొక్క వైరలెన్స్, దాని యొక్క క్యారెక్టర్స్ అనేటువంటి చేంజ్ అవుతుంటది. సో మ్యుటేషన్ అంటే ఏంటి? మ్యుటేషన్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఎన్కోడెడ్ ఏ జీన్. అది బ్యాక్టీరియల్ జీనోమ్ కావచ్చు, వైరల్ జీనోమ్ కావచ్చు, ప్లాంట్ జీనోమ్ కావచ్చు, హ్యూమన్ జీనోమ్ కావచ్చు. ఏ జీనోమ్ అయినా సరే ఆ జీనోమ్ లో ఏముంటాయి? జీన్స్ ఉంటాయి. సో ఆ జీన్స్ లో ఏమన్నా సీక్వెన్స్ ఉంటుంది. సో ఏటీజీసీ ఎడినోసిన్ థైమినోస్ గ్వానైన్ సైటోసిన్ ఉన్నటువంటి ఏటీజీసీ ఏవైతే ఉన్నాయో అవి ఒక సీక్వెన్స్ కి అరేంజ్మెంట్ అయి ఉంటుంది. ఆ సీక్వెన్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఆ చేంజెస్ ని ఏమంటామంటే మ్యుటేషన్స్ అని అంటాం. ఆ చేంజెస్ వల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మ్యుటేట్ అవుతుందో ఆ జీన్ సీక్వెన్స్, సో ప్రాపర్ గా ఉన్నట్లయితే ఆ సీక్వెన్స్ ప్రకారం ఒక ఏదో ఒక ప్రోటీన్ అనేటువంటి బయటికి రిలీజ్ అవుతుంది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో. మరి ఆ సీక్వెన్స్ లో చేంజెస్ వచ్చినప్పుడు ఆ ప్రోటీన్ అనేది ప్రాపర్ గా ఉంటుందా? ప్రాపర్ గా ఉండదు. సో ఇప్పుడు చూడండి, మనం ఒక ఏదైనా ఒక తయారు చేయాలనుకో, ఒక ఒక మనం వినాయక ఒక విగ్రహం తయారు చేయాలనుకోండి మట్టితోటి, ఇప్పుడు ఏం చేస్తాం? ఒక మూస ఉంటుంది. మూస అంటే ఒక ఒక బాక్స్ లాంటిది ఏదైనా ఉంటుంది, దానికి ఒక దాంట్లో మట్టి ఎలా పేరు చేసి మనం అద్దకం లాంటిది అనమాట తీసామనుకోండి, వినాయక బొమ్మ కనపడుతుంది. సో దాంట్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి అనుకోండి, సో మనం మట్టి ముద్దను తీసుకెళ్లి ఆ క్లేని తీసుకెళ్లి దాంట్లో పెట్టి మనం వినాయకుడి విగ్రహం తయారు చేయాలనుకున్నప్పుడు, సో ఆ చేంజెస్ ని బట్టి ఆ విగ్రహం వస్తుంది, చేంజెస్ ని బట్టి వస్తుంది విగ్రహం. అలాగే ఇక్కడ కూడా ప్రోటీన్ సీక్వెన్స్ అనే లోపల డిఎన్ఏ సీక్వెన్స్ అనేటువంటిది ప్రాపర్ గా ఉంటే దాని నుంచి వచ్చే ప్రోటీన్ ప్రాపర్ ఫంక్షన్ చేస్తుంది, దాని యొక్క ప్రోటీన్ దాని యొక్క ఏదైతే బయాలజికల్ ఫంక్షన్ ఉందో ఆ బయాలజికల్ ఫంక్షన్ కరెక్ట్ గా చేస్తుంది. అలా కాకుండా ఆ జీన్ లో ఏదైనా మార్పు జరిగింది అనుకోండి, సీక్వెన్స్ లో మార్పు జరిగింది అనుకోండి, ఆ సీక్వెన్స్ లో మార్పు జరగడం వల్ల వచ్చేటువంటి ప్రోటీన్ దాని యొక్క ఫంక్షన్, బయాలజికల్ ఫంక్షన్ ఏదైతే అది చేయదు. బయాలజికల్ ఫంక్షన్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? బయాలజికల్ ఫంక్షన్ లాస్ అవ్వచ్చు, లేదా రెండు రకాలు జరగవచ్చు. అయితే ఫంక్షన్ లాస్ అవుతుంది, లేదా ఆ ఫంక్షన్ లాస్ అవ్వడం వల్ల పెద్దగా నష్టం కాదనుకోండి, బాడీ బాగానే ఉంటుంది. కానీ అది ఫంక్షన్ చాలా వైటల్ రోల్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ రోల్ అనుకున్న ఫంక్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరోసినేజ్ ఎంజైమ్ తెలుసు మీకు, థైరోసినేజ్ అనేటువంటి ఎంజైమ్ థైరోసిన్ నుంచి మెలనిన్ సింథసిస్ యూజ్ అవుతుంది. థైరోసిన్ నుంచి మెలనిన్ సింథసిస్ యూజ్ అయ్యేటువంటి ఎంజైమ్ థైరోసినేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ మెలనిన్ అనేటువంటిది బాడీలో స్కిన్ మీద హెయిర్ కి ఐ కి ఉండేటువంటి బ్లాక్ పిగ్మెంట్, ఈ బ్లాక్ పిగ్మెంట్ సింథసిస్ అనేటువంటిది డిఫెక్ట్ వస్తుంది ఎప్పుడు థైరోసినేజ్ అనేటువంటి ఎంజైమ్ ప్రాపర్ గా లేకపోతే. ఎందుకు ప్రాపర్ గా లేదు అన్నట్లయితే థైరోసినేజ్ ఎంజైమ్ ను కోడ్ చేసేటువంటి జీన్ మ్యూటేట్ అయింది, ఆ జీన్ మ్యూటేట్ అవడం వల్ల థైరోసినేజ్ ఎంజైమ్ ప్రాపర్ గా సింథసిస్ కాలేదు, అందువల్ల ఆ మెటబాలిక్ డిజార్డర్ వచ్చింది. ఏంటి ఆ మెటబాలిక్ డిజార్డర్? ఆల్బినిజం. ఆల్బినిజ్ అనేటువంటి ఒక మెటబాలిక్ డిజార్డర్ వచ్చింది, అంటే వాళ్ళ స్కిన్, హెయిర్, ఐస్ ఇవన్నీ కూడా వైట్ గా ఉంటాయి, అంటే కలర్లెస్ గా కనబడతాయి, ఏది ఫారినర్స్ లాగా కనబడతారు వాళ్ళు, దాన్ని ఏమంటాం ఆల్బినిజం అని అంటాం. ఇది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఏమీ కాదు, మనిషిని చంపేసి అంత డిసీజ్ కాదు అది. ఓకే, అంటే బయాలజికల్ గా ఒక ఫంక్షన్ లాస్ అయింది అంతే. కానీ ఇంకొక డిజార్డర్ గురించి చెప్పుకున్నాం, ఫినైల్ కీటోన్యూరియా. ఇది ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్, ఇది ఈ ఎంజైమ్ కి సంబంధించిన సీక్వెన్స్ 11వ క్రోమోజోమ్ మీద ఉంటుంది, 11th క్రోమోజోమ్ మీద ఈ జీన్ ఉంటుంది.
సో ఈ జీను మ్యుటేట్ అయినట్లయితే, 11th క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఈ జీన్ మ్యుటేట్ అయినట్లయితే దానివల్ల ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిసిట్ వస్తుంది, ప్రాపర్గా సింథసిస్ కాదు. ఆ ఎంజైమ్ డెఫిసిట్ ఎప్పుడైతే వచ్చిందో ఫినైల్ అలనైన్ నుంచి టైరోసిన్ అనేటువంటి అమైనో యాసిడ్ తయారు కాదు. అందువల్ల ఫినైల్ అలనైన్ అనేటువంటి డిపాజిట్ అయిపోయి మనకి ఫినైల్ కీటోన్యూరియా అనేటువంటి కంప్లైంట్ వస్తుంది. ఇది కూడా అంత లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ కాదు, కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇది కూడా లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్. అలాగే సిక్కిల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ కూడా ఒక జీన్ లో వచ్చే మ్యుటేషన్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్. వీటిని జెనెటికల్ ప్రాబ్లమ్స్ అని అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చూసాం జెనెటికల్ డిజార్డర్స్ అని. అయితే ఇక మ్యుటేషన్స్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎటువంటి మ్యుటేషన్స్ జరుగుతాయని చూసినట్టు ఇప్పుడు వైరస్ గురించి తీసుకున్నాం, కరోనా వైరస్ గురించి తీసుకున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ సుమారుగా 9 రకాల కరోనా వైరస్లు ఉన్నాయి ఇప్పుడు వరకు. ఇప్పుడు నిన్న మనం వచ్చింది కూడా ఒక వేరియంట్ గా అనుకున్నట్లయితే, సో కరోనా ఫ్యామిలీలో ఇన్ని వైరసెస్ ఎలా తయారైనాయి, మ్యుటేషన్స్ వల్ల. సో ఈ రోజు ఒక కరోనా వైరస్ మ్యుటేట్ అవ్వడం వల్ల ఒక కొత్త స్ట్రెయిన్ కింద తయారైంది, కొత్త వైరస్ అయిపోయింది. అలాగే ఫ్లూ వైరసెస్ ఉన్నాయి, ఫ్లూ వైరసెస్ 200 ఫ్లూ వైరసెస్ ఉన్నాయని చెప్పి చెప్తారు. అంటే ఈ ఫ్లూ వైరసెస్ అనేటువంటి మ్యుటేట్ అవ్వడం వల్ల కూడా అవి నెంబర్ ఆఫ్ వైరసెస్ కింద మారిపోతుంటాయి అన్నమాట. సో అలాగే ఒక వైరస్ దాంట్లో ఉన్నటువంటి జీన్ సీక్వెన్స్ మ్యుటేట్ చేసుకోవటం వల్ల 2 రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వైరస్ కి బెనిఫిట్ అవ్వచ్చు, రెండోది పోస్ట్ కి బెనిఫిట్ అవ్వచ్చు. పోస్ట్ కి బెనిఫిట్ అంటే ఏంటి, మనకు బెనిఫిట్. అంటే ఇప్పుడు కరోనా వైరస్ మ్యుటేట్ అవ్వటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అన్నట్లయితే, మేబీ దాంట్లో వైరలెన్స్ ఏది దానికి డిసీజ్ కాజ్ చేసేటువంటి లక్షణం తగ్గిపోవచ్చు. మోస్ట్లీ వైరస్ మ్యూటేట్ అవడం వల్ల 99% ఏమవుతుందంటే వైరలెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మేబీ ఆ వైరస్ లో వైరస్ కాజ్ చేసేటువంటి జీన్ మ్యూటేట్ అయినట్లయితే వైరలెన్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. బహుశా మన 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 అదృష్ట బుద్ధి భగవంతుని చల్లగా చూసి థర్డ్ వేరియంట్ ఏదైతే ఇప్పుడు ఈ వేరియంట్ నుంచి వచ్చేటువంటి వేరియంట్ థర్డ్ వేవ్ అని పిలుస్తున్నారు కదా, ఆ థర్డ్ వేవ్ లో కొత్తగా వచ్చేటువంటి వేరియంట్ యొక్క వైరలెన్స్ బాగా తగ్గిపోయి నార్మల్ వైరలెన్స్ అంటే నల్లిఫై అయిపోయి అంత మ్యుటేషన్స్ జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం అనుకో. సరే ఇప్పుడు ఇప్పుడు ఈ మ్యుటేషన్స్ మన స్టడీ ఏంటి అన్నట్లయితే, సాధారణంగా మ్యుటేషన్స్ మన స్టడీ ఎందుకు చేస్తామంటే మన జీన్స్ యొక్క నేచర్ ఏంటి, ఆ జీన్స్ నుంచి ఏమేం ప్రోటీన్ వస్తుంది, దాని యొక్క ఫీనోటైప్ ఏ విధంగా ఉంటుంది, దాని ఫీనోటైప్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో అనేటువంటిది. అలాగే డయాగ్నోసిస్, మన డయాగ్నోసిస్ మెథడ్స్ కోసం ఇన్వెస్టిగేషన్స్ కోసం ఈ మ్యుటేషన్స్ మనం స్టడీ చేస్తాం. సో ఈ మ్యుటేషన్స్ లో స్టడీ చేయటువంటిది మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే, మనం ఇన్సర్షనల్ మ్యుటేషన్స్ అని అంటాం. ఇన్సర్షనల్ మ్యుటేషన్స్ అన్నట్లయితే ఇప్పుడు మనం ఇప్పుడు కరోనా వైరస్ కి ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు చూసారా, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ని కనుక్కోవడం ద్వారా మనకి ఏం జరిగింది, ఈ వైరస్ ని మనం ఎదుర్కొంటున్నాం. దీనిలో కోవాక్సిన్ అనేటువంటి వైరస్ ఉన్నది, వ్యాక్సిన్ ఉంది, కోవాక్సిన్ కోవిషీల్డ్ కాబట్టి కోవాక్సిన్. సో భారత్ బయోటెక్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి కోవాక్సిన్ ఏదైతే ఉందో ఇది ఇన్సర్షన్ మ్యుటేషన్ కి ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనకు కావాలని చెప్పేసి వైరస్ కల్చర్ చేస్తూ ఆ కల్చర్ లో మనం ఇండ్యూస్డ్ గా అంటే మనకు కావాలని మనం మ్యుటేషన్స్ తీసుకుని వచ్చాం ఆ వైరస్ లో. ఆ వైరస్ లో మ్యుటేషన్స్ తీసుకుని రావటం వల్ల ఆ వైరస్ లో వైరల్స్ తగ్గిపోతుంది అనమాట, వైరస్ యొక్క లక్షణం తగ్గిపోతుంది. ఆ లక్షణం పూర్తిగా తగ్గించేసి అప్పుడు ఆ తగ్గిపోయినటువంటి వైరస్ ని వ్యాక్సిన్ ఫామ్ లో కోవాక్సిన్ గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే కోవాక్సిన్ లో మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్ ఏముంది, దాంట్లో డిఎన్ఏ ఉందా, ఆర్ఎన్ఏ ఉందా, ప్రోటీన్ ఉందా అన్నట్లయితే ఏముంది, కరోనా వైరస్ ఉంది దాంట్లో. అయితే కరోనా వైరస్ ఏ విధంగా ఉంది, ఆ మ్యూటేటెడ్ మ్యూటేటెడ్ కరోనా వైరస్ ఉంది. ఎటువంటి మ్యూటేటెడ్, పూర్తిగా నల్లిఫైడ్ అనమాట, దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ దాంట్లో లక్షణాలు కూడా పూర్తిగా చనిపోయినటువంటి మ్యూటేటెడ్ వైరస్ ఉన్నది అనమాట. సో అటువంటి వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది కోవిషీల్డ్ అనుకుంటే అది వేరే డిఫరెంట్ మెకానిజం తయారు చేసింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుతాం.
ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యుటేషన్స్. సో మ్యుటేషన్స్ ఇంకా ఏంటి చూద్దాము. రెండు రకాల మ్యుటేషన్స్ మనకి 5 మార్క్స్ పెడతారు, జెర్మినల్ అండ్ సొమాటిక్ మ్యుటేషన్స్. ఇప్పుడు యూకారియోటిక్ ఆర్గానిజం తీసుకున్నాం అనుకోండి, మనకి సెల్స్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి జెర్మ్ సెల్స్, రెండోది సొమాటిక్ సెల్స్. జెర్మ్ సెల్స్ అంటే ఏంటి, గ్యామేటిక్ సెల్స్, ఎగ్ సెల్స్, స్పెర్మ్ సెల్స్ ని జెర్మ్ సెల్స్ అని పిలుస్తాం. రెండో సెల్స్ సొమాటిక్ సెల్స్. సొమాటిక్ సెల్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి రిమైనింగ్ సెల్స్ ఏవుతున్నాయో వాటన్నిటిని కూడా సొమాటిక్ సెల్స్ అని పిలుస్తాం. ఈ సొమాటిక్ సెల్స్ లో వచ్చేటువంటి ఏదైతే మ్యుటేషన్స్ ఉన్నాయో ఆ మ్యుటేషన్స్ ని మనం సొమాటిక్ మ్యుటేషన్స్ అని అంటాం. జెర్మ్ సెల్స్ లో వచ్చేటువంటి మ్యుటేషన్స్ ని జెర్మినల్ మ్యుటేషన్స్ అని అంటాం. ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే, మనకు తెలుసు ఇప్పుడు సొమాటిక్ సెల్స్ లో వచ్చే మ్యుటేషన్స్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మనకు మాత్రమే ఉంటుంది అది. సాధారణంగా అంత త్వరగా మోస్ట్ ప్రాబబ్లీ హెరిడిటీ అవడానికి అవకాశం అనిపించదు జనరల్గా. కానీ జర్మినల్ మ్యుటేషన్స్ లో మనకి అవి ఎక్కువగా హెరిడిటరీగా పాస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? సో సాధారణ చూడడం యూకారియోటిక్ చెప్తాను, ఇఫ్ జీన్ ఈజ్ ఆల్టర్డ్ ఇన్ జెర్మ్ సెల్స్ కాల్డ్ యాజ్ జెర్మినల్ మ్యుటేషన్స్. సో ద జెర్మ్ సెల్స్ గివ్ రైజ్ టు గ్యామేట్స్. వన్ గ్యామేట్ విల్ క్యారీ ద మ్యుటేట్ అండ్ విల్ ఇట్ విల్ బి పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అన్ ఇండివిజువల్ సక్సెస్ఫుల్ మేట్స్. టిపికల్లీ జెర్మినల్ మ్యుటేషన్స్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఇండివిజువల్ కంటైనింగ్ మ్యుటేషన్స్. ఇప్పుడు అంటే జెర్మినల్ మ్యుటేషన్స్ ఏవుతున్నాయో అవి ఇండివిజువల్ కంటైనింగ్ మ్యుటేషన్స్ అంటే ఎక్స్ప్రెస్ కావు అంటారు. ఎందుకని ఎక్స్ప్రెస్ కావు, దాంట్లో రెసెసివ్ ఎక్స్ వై ఉంటాయి కదా, రెసెసివ్ డామినెంట్ అంటాం కదా. రెసెసివ్ డామినెంట్ అన్నట్లయితే ఎప్పుడైతే రెసెసివ్ రెండు రెసెసివ్ మ్యుటేషన్స్ అన్న అంటే రెసెసివ్ క్యారెక్టర్ అనుకోండి, రెండు రెసెసివ్ జీన్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ అయిపోతుంది. అలాగే డామినెంట్ అయితే డామినెంట్ ఉన్నట్టే ఒక రెసెసివ్ ఉన్నా సరే అది ఎక్స్ప్రెస్ అవడానికి అవకాశం కనబడుతుంది. ఓకేనా? సొమాటిక్ సెల్స్ గివ్ రైజ్ టు ఆల్ నాన్ జర్మినల్ టిష్యూస్ ఏవైతే అవన్నీ కూడా బికాస్ ఆఫ్ ది నాట్ కంటైన్ అక్కర్ ఇన్ ద సెల్స్ దట్ గివ్ రైజ్ టు గ్యామెట్స్. మ్యూటేషన్స్ నాట్ పాస్ అయ్యాలి ద నెక్స్ట్ జనరేషన్ బై సెక్సువల్ మీన్స్. సో నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ అవ్వు సెక్సువల్ క్యారెక్టర్స్ అని ఏదైతే మన జర్మినల్ మ్యూటేషన్స్. సో టు మెయింటైన్ దిస్ మ్యూటేషన్ ఇండివిజువల్ కంటైన్ మ్యూటేషన్ బట్ మస్ట్ బి క్లోన్. టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొమాటిక్ క్లోన్స్ ఆర్ నర్వల్ ఆర్గన్స్ ఆర్ రెడ్ డిలీషియస్ యాపిల్స్. ఏవైతే ఇవి మనకి ప్లాంట్స్ కి సంబంధించినటువంటి హార్టికల్చర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా జరిగింది. కానీ సొమాటిక్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చినప్పటికి అవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్ క్యారీ అవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో వచ్చింది అనుకోండి సొమాటిక్ మ్యుటేషన్స్, సిక్కిల్ సెల్ ఎనీమియా ఈ జనరేషన్ లో వచ్చింది అనుకోండి, మేబీ అది కమింగ్ జనరేషన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు అన్నట్లయితే ఏ విధంగా అవకాశం ఉంటుంది, అది సొమాటిక్ సెల్స్ లో జరిగింది కాబట్టి అక్కడ మాత్రం అవ్వకూడదు. గ్యామెటిక్ సెల్స్ లో జరగలేదు, గ్యామెటిక్ సెల్స్ లో జరగలేదు, అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే గ్యామెటిక్ సెల్స్ లో ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ మాత్రమే ఉన్నాయి, రిమైండింగ్ సెల్స్ వెళ్ళలేదు కాబట్టి అక్కడ వేరే చోటకి పాస్ అవ్వవు. కాబట్టి ఈ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ మేల్ ఓవర్ ఫిమేల్ ఓవరేజ్ నుంచి మేల్ టెస్టికల్స్ నుంచే అవి సిన్సిస్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి మాత్రమే సిన్సిస్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏవైతున్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 11th క్రోమోజోమ్ మీద ఎఫెక్ట్ అయింది అనుకోండి మ్యుటేషన్ సొమాటిక్ సెల్స్ అని, 11th క్రోమోజోమ్ మాత్రమే సొమాటిక్ సెల్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని అదే 11th క్రోమోజోమ్ గ్యామేట్స్ లో ఉంటుంది అంటే ఓవరీస్ లో ఉంటుంది, అక్కడ అది ఎఫెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 11th క్రోమోజోమ్ హెల్దీగానే ఉంది. కాబట్టి అది ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు ఏదైతే కమింగ్ ఆఫ్ స్ప్రింగ్ లో గ్యామేటిక్ సెల్స్ ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు మరి అక్కడ ఆ జీన్ అనేటువంటిది ప్రాపర్ గానే ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ అనేటువంటిది అక్కడ రాదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సొమాటిక్ అండ్ గ్యామేటిక్. సో మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్యూమర్స్, క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఇవి ఎక్కువగా మనకి సొమాటిక్ సెల్స్ లో వస్తాయి, సొమాటిక్ సెల్స్ లో వస్తాయి. సో సాధారణంగా ఈ సొమాటిక్ సెల్స్ మ్యుటేషన్స్ లో క్యాన్సర్ అనేటువంటిది ఏంటంటే సాధారణంగా ఈ జీన్స్ అనేటువంటి ఇప్పుడు క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ఉంటాయి, అది ఏంటంటే సప్రెస్డ్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సప్రెస్డ్ సప్రెస్ చేసేటువంటి ప్రోటీన్స్ ఉంటాయంట, ఆ సప్రెస్ చేసేటువంటి ప్రోటీన్స్ లో ఈ మ్యుటేషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది డామినెంట్ చేస్తుంది, సప్రెస్ చేసేటువంటి ప్రోటీన్స్ తగ్గిపోతే డామినెంట్ చేసే ప్రోటీన్స్ పెరుగుతుంది.
అప్పుడు మన క్యాన్సర్స్ రావడం ఉంది. ఏ సెల్స్ అయితే అది అలా మ్యుటేషన్ జరిగినాయో ఆ సెల్స్ లో క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాంక్రియాస్ సెల్స్ లో మ్యుటేషన్ జరిగినాయి అనుకోండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ లో మ్యుటేషన్ జరిగిన అనుకోండి, థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇంటెస్టైన్ లో అనుకోండి, ఇంటెస్టైన్ క్యాన్సర్ రావడానికి అవకాశం, కాలం క్యాన్సర్ రావడానికి అవకాశం. అలాగా ఆ పర్టికులర్ సోమాటిక్ సెల్స్ లో మ్యుటేషన్ జరిగితే ఆ పర్టికులర్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, స్పాంటేనియస్ అండ్ ఇండ్యూస్ మ్యుటేషన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను మీకు, మ్యుటేషన్స్ టైప్స్ అని చెప్పి ఆల్రెడీ దీని మీద మీకు టాపిక్ మీద మీడియా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాను. ఇన్ జనరల్ ద అపియరెన్స్ ఆఫ్ ద న్యూ మ్యుటేషన్ ఇస్ ఇన్ ద రేర్ ఈవెంట్. మోస్ట్ మ్యుటేషన్స్ దట్ వేర్ ఒరిజినల్లీ స్టడీడ్ స్పాంటేనియస్లీ ఇన్ ది క్లాస్ మ్యుటేషన్స్ టెర్మినైజ్ స్పాంటేనియస్ మ్యుటేషన్స్. స్పాంటేనియస్ ఆల్ ఆఫ్ సడన్ గా చేంజెస్ జరుగుతున్నాయి, వాటిని స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అంట. లేదా కొన్ని ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్, అంటే మనం బయాలజికల్ గా మనం రీసెర్చ్ కోసం లేదంటే సైంటిస్టులు డెవలప్ చేసేటువంటి కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి అనమాట, వాటి ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అని అంటాం. సారీ, రైట్. సో ద స్పాంటేనియస్ మ్యుటేషన్స్ రేట్ ఆర్ వేరియేషన్ మీటింగ్ ఉందండి. ఓకే, సో మ్యుటేషన్స్ కెన్ బి ఇండ్యూస్ బై సెవరల్ మెథడ్స్, రేడియేషన్స్, కెమికల్స్, ట్రాన్స్పోజన్, ఇన్సర్షన్స్, ఇవన్నీ కూడా వీటన్నిటి ద్వారా మనం మనం మ్యుటేషన్స్ ని ఇండ్యూస్ చేయొచ్చు. అంటే మనకు అవసరమైతే ఇది రీసెర్చ్ కోసం, రీసెర్చ్ కోసం మ్యుటేషన్స్ అని తీసుకురావచ్చు. ఎందుకంటే చెప్పిన మీకు కోవాక్సిన్ తయారు కోసం మ్యుటేషన్స్ తీసుకొస్తారని అదనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మ్యుటేషన్స్ అండ్ టైప్స్. రేపు వద్దు మనకు చిన్న మీటింగ్ ఉంది, రేపు ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్ చెప్పండి. టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్ లో మార్ఫలాజికల్ మ్యుటేషన్స్, బయోకెమికల్ మ్యుటేషన్స్, లాస్ ఆఫ్ ఫంక్షన్స్, గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి చెప్పుకుని ఇన్సర్షన్ మ్యుటేషన్స్ వచ్చి రేపు క్లాస్ లో డిస్కస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.